వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అప్పుల బాధ నుంచి బయటకు రావడానికి మనం చేయవలసినటువంటి చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం చాలా చాలా పరిహారం అండి చేస్తే కనుక వచ్చేటటువంటి రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మరి ఈ పరిహారాన్ని దేనికోసం చెయ్యాలి అంటే మన ఇంట్లో అంటే మానవ జీవితంలో సహజమైనటువంటి ఇది ఏంటి అంటే కనుక అప్పులు ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి సోమతకు తగ్గట్టు అప్పులు వాళ్ళకి ఉంటాయి కోటీశ్వరుడికైనా ఎంతో కొంత అప్పు తప్పకుండా ఉంటుంది మరి అలాంటి అప్పులను తొందరగా తీరిపోయేటటువంటి మనం పరిష్కారాలు పరిహారాల కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటాం అలా అప్పులను తీర్చుకోవటం కోసం మనం వెతికేటటువంటి పరిహారాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పరిహారం మాత్రం చాలా చక్కగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి మరి ఈ పరిహారాన్ని మీరు చేయటానికి మీకు కావలసినవి ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా వీడియోలో చూసి తెలిసేసుకుందామండి దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అవుతుంది వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అప్పుల బాధలు మానవ జీవితానికి సహజంగా ఉండేటటువంటివే అప్పుల బాధలు అప్పు లేని మనిషి అనేవాడు ఈ భూ మీద ఉండి ఉండకపోవచ్చు మరి అలాంటి అప్పులను మనం ఎప్పటికప్పుడు తీర్చుకోవడం కోసం ఏం చేస్తూ ఉంటామండి ఒక చోట అప్పు తీర్చడానికి మరొక చోట అప్పు చేస్తాం మరొక చోట అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేస్తాం మొత్తానికైతే అప్పు అలాగే మనకు మన వెంటే మన నీడలా ఉంటూ ఉంటుంది మరి అలాంటి అప్పును తీర్చుకోవడం కోసం మనం ఒక మంచి పరిహారం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదండి ఈ పరిహారాన్ని మనం ఖచ్చితంగా శుక్రవారం రోజునే చెయ్యాలండి ఈ యొక్క పరిహారాన్ని మనం శుక్రవారం చెయ్యాలి అనుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన వస్తువులను గురువారం తెచ్చుకోవచ్చా అంటే అలా చేయకూడదండి శుక్రవారం రోజునే తెచ్చుకోవాలి మరి దీనికి కావలసిన వస్తువులు ఏంటండి అంటే కనుక ఒక తెల్లని క్లాత్ తెచ్చుకోవాలండి చాలా చిన్న క్లాత్ సరిపోతుంది ఒక తెల్లని క్లాత్ ఆ తెల్లని క్లాత్ ని తెచ్చుకుని మనం అదే రోజు శుక్రవారం రోజునే తెచ్చుకోవాలండి తెచ్చుకుని దాన్ని మనం తెలుపు చేయకూడదు కదండి పసుపు పసుపు రాసి దాన్ని పసుపు రంగులోకి తీసుకొచ్చుకోవాలి అంటే ఏంటండి తెలుపు క్లాత్ కొనుక్కున్నాం కానీ దాన్ని పసుపుగా మార్చుకోవాలండి మార్చుకున్న తర్వాత ఆ యొక్క పసుపు క్లాత్ లో మీరు అదే రోజు కొనుక్కొచ్చుకున్నటువంటి యాలకల్ని తెచ్చుకోవాలండి ఈ యాలకలని చక్కగా మీరు ఒక ఏడు యాలకలు తీసుకోండి ఆ యాలకలను కూడా ఆ రోజే కొనుక్కొచ్చుకోవాలన్నమాట కొనుగోచ్చుకుని ఏడు యాలకలు ని చక్కగా ఈ యొక్క పసుపు క్లాత్ లో పెట్టండి పెట్టేసి మూటలాగా కట్టేసుకోండి ఇలా మూటలాగా కట్టుకున్న తర్వాత మోకరించి చక్కగా మీ యొక్క రెండు చేతుల్లోకి ఈ యొక్క మూటను పెట్టుకోండి మోకరించమంటాం అంటే మీకు వీలైతే మోకరించండి లేదంటే చక్కగా దీక్షగా కూర్చోవాలన్నమాట నిష్ఠగా దీక్షగా కూర్చొని మీ మనస్సులో ఉన్నటువంటి మీ అప్పులన్నిటిని కూడా గుర్తు తెచ్చుకోండి అలా గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీ అప్పులకు గురించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క మూటకి చేరుతాయి మన చేతిలో ఉన్నటువంటి శక్తి ద్వారా అలా చేరాక ఆ మూటని మీ తలగడ కింద పెట్టుకుని పడుకోండి రాత్రికి ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నానం చేసుకోండి దీపారాధన చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద రావి చెట్టుకి ముడుపులా కట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇంతేనండి సింపుల్ పరిహారం ఇలా చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి ఫలితం మిమ్మల్ని మీరే నమ్మలేరండి ఆ అప్పులు అనేవి ఏవేవైతే మీరు అక్కడ అంటే ఆ చే మూటలని చేతిలో పట్టుకుని చెప్పారు అవన్నీ కూడా చాలా తొందరలోనే తీరిపోతాయి అనమాట మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు చాలా చక్కగా అప్పులన్నీ క్లియర్ చేసుకునేటటువంటి పరిహారం అండి ఇది మరి ఈ యొక్క పరిహారాన్ని మీరు తప్పకుండా చేసుకుంటారని మీ అప్పుల బాధ నుంచి బయటపడతారని ఆశిస్తూ శుభంబియా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బలకంలో ఆల్ ట్యాప్ చేయండి